ओम शांति। 10/5/2022। ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. ఈశ్వరీయ ప్రభుత్వము. స్వాగతం శివబాబా. మీరు నాకు శ్రేష్టమైన మతాన్ని ఇచ్చారు. నేను ఒక్క మిమ్మల్నే స్మృతి చేస్తాను. శివబాబా, నేను మీ శ్రీమతముతో సదా సుఖాన్ని శాంతిని పొందుతాను. ఒక్క మీరు చదివించే ఆత్మీక చదువునే చదువుతాను. ఇతరులతోనూ ఈ చదువును చదివిస్తాను. నేను సదా ఆరోగ్యవంతముగా ధనవంతునిగా కూడా అవుతాను. శివబాబా, ఈ సంగమ యుగములోనే నాకు ఆత్మీక సేవ చేసే అవకాశము లభించినది. మనుష్యుడి నుండి నేను దేవతగా అవుతున్నాను. శివబాబా, నేను సదా మీ ఆత్మీక సేవలో నిమగ్నమవుతాను. నేను ఆత్మీక సేవాధారిణి. ఈశ్వరీయ ప్రభుత్వములో మమ్మాబాబాలను పూర్తిగా ఫాలో చేస్తాను. నేను బ్రహ్మకుమారిని, తండ్రికి చెందినవాడిని. నేను శారీరక సేవతో పాటు ముళ్ళను పుష్పాలుగా చేసే సేవను చేస్తున్నాను. ఆత్మీక ప్రియుడైన శివబాబా, మీరు నా కొరకు విచ్చేసిన పరమ ప్రియుడు. ఆత్మీక ప్రేయసీలు బేహద్దు సంఖ్యలో ఉన్నారు. ఆత్మీక ప్రియుడు శివుడు ఒకే ఒక్కరు. నేను కోటాను కోట్ల ఆత్మీక ప్రేయసీలలో అతి ప్రియమైన ప్రేయసీని. నా ప్రియుడైన శివ బాబాతో మధురమైన ఇంటికి, పరంధామానికి బయలుదేరుతున్నాను. ఆత్మీక ప్రియుడైన శివబాబా, మీరు నన్ను ఇంటికి తీసుకుని వెళ్ళేందుకే వచ్చారు.
నాకు శ్రీమతాన్నిచ్చి నన్ను అలంకరిస్తున్నారు. మీ శ్రీమతమే నన్ను మీ సమానముగా తయారు చేస్తుంది బాబా. ఆత్మనైన నేను శ్రీమతము ద్వారా శ్రేష్టముగా తయారవుతున్నాను. మహారాజుగా మహారాణిగా అవుతాను. ఆత్మనైన నేను నిష్కాముడైన నిరాకార ప్రియుడు శివబాబా వద్ద బేహద్దు లాభాన్ని పొందుతున్నాను. శివబాబా, మీరు నన్ను ధనవంతునిగా ఆరోగ్యవంతునిగా చేస్తున్నారు. నేను అశరీరిని, నా తండ్రి శివ బాబా కూడా అశరీరియే. శివ బాబా, నేను సదా సుఖంగా ఉండేందుకు బేహద్దు యుక్తిని నాకు తెలియచేస్తున్నారు. శ్రీమతాన్నిచ్చి నన్ను విశ్వానికి అధికారిగా చేస్తున్నారు. ఆత్మనైన నేను మీ శ్రీమతముతో చిరంజీవునిగా అమరునిగా ఉంటాను. అందరికంటే ఒక్క మీదే మంచి మతము, ఉన్నతమైన మతము. ఆత్మీక చదువును చదువుతూ నేను విశ్వానికి అధికారిగా అవుతాను. అందరికీ మీ పరిచయాన్ని ఇస్తున్నాను. మీ స్మృతిలో ఉంటూ నేను సదా ఆరోగ్యవంతునిగా ఐశ్వర్యవంతునిగా అయిపోతాను. నా తండ్రి శివ బాబా అవినాశి ఆత్మీక సర్జన్. మీ సంతానమైన నేను కూడా ఆత్మీక సర్జనునే. నేను అందరికీ ఆత్మీక శ్రీమతమును గురించి వివరిస్తున్నాను. నేను సర్వోన్నతమైన సేవను చేస్తున్నాను. శివబాబా, నేను మీ సంతానముగా అయ్యి మీరు చేస్తున్న ఆత్మీక వ్యాపారమునే చేస్తాను. మీ నుండి నేను అవినాశీ జ్ఞానరత్నాలతో నా జోలిని నింపుకుంటున్నాను. శివబాబా, భక్తి మార్గములో మీ నుండి స్థూలమైన ధనాన్ని ఆశించాను.
దానికంటే ఉన్నతమైన జ్ఞానరత్నాలను మీరు నాకు అందిస్తున్నారు. బేహద్దు తండ్రి, మీరు నాకు బేహద్దు చరిత్ర భూగోళాలను వినిపిస్తున్నారు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉందనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఆత్మనైన నేను ప్రతి ఒక్కరికి నిరాకార తండ్రి వారు అందించే బేహద్దు వారసత్వమును గురించి వినిపిస్తున్నాను. అల్ఫ్ అల్లా బే చక్రవర్తి పదవి. ఈ రెండింటి గురించి ఆలోచన చేస్తూ నేను ఆత్మీక వ్యాపారములో కొనసాగుతాను. శివబాబా, నేను మీ తెలివిగల బిడ్డను. బంధుమిత్రులకు మీ సందేశాన్ని ఇస్తున్నాను. నేను ఆత్మీక సేవాధారిణి. లోపల బయట శుద్ధముగా ఉంటున్నాను. మధురముగా మాట్లాడుతూ మీ సందేశాన్ని వినిపిస్తున్నాను. శివబాబా, నేను మీ వాడిని. ఆత్మీక సర్వీసుపై శ్రద్ధను చూపిస్తున్నాను. మీ గౌరవాన్ని కాపాడుతాను బాబా. శారీరక సర్వీసులో నా సమయాన్ని వృధా చేయను. నేను ఆత్మీక సర్వీసులో పూర్తిగా నిమగ్నమయ్యే ఉన్నాను. ఈశ్వరీయ ప్రభుత్వము ఆత్మీక పాఠశాలను తెరుస్తూ ఉంది. నేను ఈ పాఠశాల ద్వారా అవినాశీ జ్ఞానరత్నాల వ్యాపారము చేస్తాను. శివబాబా, మీరు నాకు నా భవిష్య దైవీ సాక్షాత్కారాన్ని చేయించారు. నేను ఆ దైవీ పదవినే తీసుకుంటాను, కానీ ఈ శారీరక కర్తవ్యాలలో బిజీ కాను. మీరు తెలిపిన అవినాశి ఆత్మీక వ్యాపారమే చాలా బాగుంది బాబా. మీరు తెలిపిన విధముగా అల్ఫ్ బేల స్మృతిలో నిమగ్నమవుతాను. ఈ జ్ఞానము చాలా సులభమైనది మరియు బేహద్దు ప్రాప్తిని కూడా ఇస్తున్నది.
अंतर्यामी शिव बाबा, मीरु नालोनी मनो भावनलनु एरिगिनवारु, नेनु मी नुंडी आत्मीक सेवनु चेयु अवकाशान्नी तीसुकुन्नानु। ఆత్మీక సేవలోనే నా సమయాన్ని సఫలము చేసుకుంటాను. మనుషులను దేవతలుగా చేసే సేవలో నేను నిమగ్నమవుతాను. దేహ సహితముగా దేహ సర్వ సంబంధాలను త్రెంచి వేశాను. ఆత్మనైన నేను సత్యమైన బ్రాహ్మణుడిగా ఉన్నాను. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. బ్రాహ్మణ దేవి దేవతాయ నమః అంటూ కీర్తించబడుతున్నాను. ప్రజాపిత బ్రహ్మ ద్వారా నేను దత్తు తీసుకోబడ్డాను. ఆత్మనైన నేను త్రిమూర్తుల వాస్తవిక పరిచయాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకున్నాను. బ్రహ్మ విష్ణు ఇరువురు ఒకరేనని, ఒకరి నాభి నుండి మరొకరు వచ్చారని నాకు అర్థమైనది. విష్ణువు 84 జన్మల అనంతరము బ్రహ్మగా అవుతారు. మరియు బ్రహ్మయే సంగమ యుగములో పురుషార్థము చేసి విష్ణువుగా దైవీ పదవిని అలంకరిస్తారు. నేను బ్రహ్మ విష్ణువుల పరస్పర సంబంధాన్ని తెలుసుకున్నాను. ఆత్మనైన నేను ఈ సర్వీసు చేసి 21 జన్మలకు సంపన్నంగా అవుతాను. నేను నిర్బంధన కుమారిని, పవిత్రముగా ఉన్నాను. మమ్మా వలె తీవ్ర పురుషార్థము చేస్తాను. శివబాబా, నేను ఈశ్వరీయ చదువులో మంచి ఛాన్సును తీసుకున్నాను. శివబాబా, ఆత్మనైన నేను దైహిక సంబంధీకుల స్మృతి నుంచి అతీతంగా ఉన్నాను. మధుబన్ బేహద్దు ఇంటిలో చదువుతున్నాను. ఈశ్వరీయ ప్రభుత్వపు ఆజ్ఞల మేరకు నేను ఆత్మీక పాఠశాలను తెరుస్తాను. బాబాకు పూర్తి సహయోగిగా అవుతాను. ఎప్పుడు మాయకు వశమై మీ చేతిని వదిలిపెట్టను.
నేను మహావీరుడను. రావణ సైన్యము, రాముని సైన్యము రెండింటి మధ్యలో నిలబడి ఉన్నాను. నా ఓటు రాముని సైన్యమునకే, రామరాజ్యమునకే. శారీరక చదువు ఒక్క జన్మకు సంబంధించినదే, వినాశనమైపోయేదే. నేను ఆత్మీయ చదువు ద్వారా 21 జన్మల ప్రాప్తిని పొందుతాను. అందరినీ రావణుడి జైలు నుండి విడిపించి అశోక వాటిక అయిన స్వర్గానికి తీసుకుని వెళ్తాను. నేను మాస్టర్ దుఃఖహర్తను, సుఖకర్తను. ఆత్మీయ వ్యాపారమే చేస్తాను బాబా. ఒక్క మీ శ్రీమతాన్ని అనుసరిస్తూ మీ సలహాలనే తీసుకుంటాను. శివ బాబా, మీరు ఏదైతే చెప్తున్నారో అది నేను చేసి చూపిస్తాను. నేను ఆత్మీయ సేవాధారిని. లోపల బయట శుద్ధముగా ఉన్నాను. దేహసహితముగా, దేహ సర్వ సంబంధాలతో నా బుద్ధి యోగాన్ని తెంచివేశాను. సాంగత్య దోషము నుండి స్వయాన్ని రక్షించుకుంటాను. శివబాబా, నేను ఆత్మీయ సేవను చేస్తూ సత్యమైన సంపాదనను జమ చేసుకుంటాను. నేను ఆత్మీయ సమాజ సేవకుడను. నేను నా బాబా ఈ విధి ద్వారా నేను జీవన్ముక్తి స్థితిని ఇక్కడే అనుభవం చేస్తున్నాను. నేను ముఖవంశావళి బ్రాహ్మణుడను. దేహము, దేహ సంబంధాల బంధన నుంచి ముక్తునిగా ఉన్నాను. ఆత్మనైన నేను సఫలత మూర్తిని. నేను నా బాబా అనే స్మృతియే నన్ను సహజయోగిగా మార్చివేసినది. దేహ సంబంధమైన నేను నాది అనే మలినాన్ని నేను సమాప్తము చేశాను. నేను రియల్ గోల్డ్గా ఉన్నాను. ఓ
शांति।